దేవుని వాక్యము క్రీస్తు శరీరమందు శ్రమ పడే గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనము సహోదరి సహోదరులారా పాపము నుండి మనల్ని విడిపించడానికి ఏసయ్య ఎన్నో శ్రమలు అనుభవించాడు పాపానికి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా వాటిని ఎదుర్కొనేందుకు మనం సిద్ధముగా ఉండాలి ఈ మనస్తత్వం మనకుంటే మనం చేసే ఆధ్యాత్మిక యుద్ధములో అది ఒక ఆయుధంలా ఉంటుంది విశ్వాసులమైన మనము క్రీస్తుతో మనకున్న ఏకత్వాన్ని గుర్తించి క్రీస్తులో మనము కూడా పాపం విషయంలో మరణించామన్న సత్యాన్ని గ్రహించి ఉండాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపర్యం అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని ప్రిలారా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోబాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదనో అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకునినా ఆయనను తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి ప్రభువు తాను ప్రేమించువాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షల పాలు పొందుచున్నారు మీరు పొందని ఎడలా దుర్బీజులై గాని కుమారులు కారూ అని సహోదరి సహోదరులారా పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో జీవించదు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకునున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడినని ఎరుగుదుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పాపము నుండి మమ్ములను విడిపించి నూతన వ్యక్తులుగా మమ్ములను మార్చిన దేవా నీకు స్తోత్రములు తండ్రి మేము నీ వైపే చూస్తూ నిన్ను వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని పాపముపై జయ జీవితము మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్